ఈ రోజు చివరి కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈ రోజు ఈ పవిత్ర కథను వింటే చాలు ఆ మహాశివ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అదే విధంగా ఈ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో పూజను ఈ విధంగా చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముందుగా కార్తీక సోమవారం రోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి సోమవార వ్రత విధానాన్ని దాని మహిమను గురించి వివరిస్తాను సావధానుడివై ఆలకించువు అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వశిష్ఠుడు కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు స్త్రీ కాని పురుషుడు కాని ఏ జాతి వారైనా కాని రోజంతా ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణ పఠనం చేసి తెల్లవారిన తర్వాత నదికి వెళ్లి స్నానం చేసి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చెయ్యాలి అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించాలి ఉండగలిగిన వారు సోమవారం రోజు రెండు పూటలా భోజనం కాని ఏ విధమైన పలహారం కాని తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఇలా కార్తీక మాసంలో వచ్చే సోమవార వ్రతాన్ని చేస్తే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు భర్తలేని వితంతువు సోమవార వ్రతాన్ని ఆచరించి శివపూజ చేస్తే కైలాస ప్రాప్తి విష్ణు పూజ చేస్తే వైకుంఠ ప్రాప్తి పొందుతుంది దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉంది దానిని నీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినుము అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు ఇలా చెప్తున్నాడు పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు అతనికి చాలా రోజులకు ఒక కుమార్తె పుట్టింది ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెళ్లి చేశాడు ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండేవాడు అతను భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు అందువల్ల లోకులందరూ అతన్ని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వంతో కన్నో మిన్నో గానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిడుతూ కొడుతూ రక్కుతూ పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుతూ ఉండగా వంశానికి అప్రతిష్ట తెస్తుందని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్లగొట్టారు కాని శాంతస్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యాలు చేసినా సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోనే కాపురం చేస్తూ ఉన్నాడు కాని చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాలితనానికి యావగించుకుని ఆమెకు కర్కస అనే ఎగతాళి పేరును పెట్టడం వల్ల అది మొదలు అందరూ దానిని కర్కస అని పిలుస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని విచక్షణ కాని దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం అక్కర్లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారిని తీసుకుపోయి ఊరి చివరిలో ఉన్న పాడునూతులో పడేసి పైన చెత్తా చెదారంతో నింపి ఏమీ ఎరగని దానివలి ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ తన సౌందర్యం చూపి
ఎందరినో వశపరచుకుని వారి వ్రతాన్ని పాడు చేసి నానాజాతి పరపురుషతోటి రమిస్తూ వర్ణ సంకురాలయ్యింది. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేస్తున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగింది. జనక మహారాజా యమన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలము ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది. శరీరమందు మేహవ్రణాలు బయలుదేరాయి. ఆ వ్రణాల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధం వస్తుంది. దినదినము శరీర పటుత్వం కృశించి కురూపి అయి భయంకర రోగాలతో బాధపడుతుంది కర్కశ. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడకుండా ఉన్నారు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమను ఎటులైనా పలకరించునని ఆ వీధి మొహమైనా చూడకుండా ఉన్నారు. కర్కశ ఈ విధంగా నరక బాధలను అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది. బ్రతికి ఉన్న నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకుపోయి ప్రేతరాజైన యముడి సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టేయండి అని ఆజ్ఞాపించాడు యముడు. విటులతో సుఖించినందుకు గాను యమవటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగలించుకోమని చెప్పారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టారు. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగే నూనెలో పడేశారు. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసాన్ని కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకమును నరకంలో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టాయి. ఆమె చేసిన పాపాలకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుతున్నారు. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి చివరకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టేవారు కొడుతూ తిట్టేవారు తిడుతూ తరిమేవారు తరుముతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలియన్నాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికే లోపలికెళ్లాడు. ఆ సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలియన్నాన్ని తింది. వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానంచే జరిపించిన బలియన్నం అవడం వేళ ఆ రోజు కార్తీక మాస సోమవారం అవడం వల్ల కుక్క ఆ రోజంతా ఉపవాసం ఉండడం వల్ల శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినడం వల్ల ఆ శునకానికి జన్మాంతర జ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేకపోవడం వల్ల లోపలికి వెళ్లాడు. మళ్లీ రక్షించుము రక్షించుము అని కేకలు వినబడ్డాయి. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా అందుకు కుక్క, మహానుభావా, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలయందు విప్రకులాంగను నేను. వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలునై తనువు చాలించి తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనై పుట్టాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ ఉంచిన బలియన్నాన్ని నేను తినడం వల్ల నాకీ జ్ఞానోదయం కలిగింది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థిస్తున్నాను.
అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. మరి కార్తీక సోమవారం రోజు ప్రదోష కాలంలో శివయ్యను ఏ విధంగా పూజిస్తే సమస్త కోరికలు తీరి సంవత్సరమంతా ధనాదాయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుడు ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న 8 దిక్కులకు నవగ్రహాలకు అధిపతి ఆ మహాశివుడు. శివుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి దోషాలైనా మనల్ని పీడించవు. కార్తీక సోమవారము అంటే మహాశివయ్యకు ఎంతో ఇష్టం. సోమవారం రోజు శివ పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. సోమవారం ఉమామహేశ్వరుణ్ణి అంటే పార్వతీ సమేతుడైన శివయ్యను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర సమస్యలు తొలగిపోవాలి అంటే శివుణ్ణి కార్తీక సోమవారం రోజు విశేషంగా పూజించాలి. మరి పూజా విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక సోమవారం రోజు ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 4:30 నుంచి 7 గంటల మధ్య పూజలు చేసుకోవాలి. ముందుగా పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్లు పెట్టి దీపారాధన చెయ్యాలి. ఈ రోజు దీపారాధనకు ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఎంతో మంచిది. ఆ తర్వాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి. ఈ రోజు శివుణ్ణి స్తుతిస్తే పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. పూజ తర్వాత పరమశివుడికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అప్పుల బాధలు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడికి పూజ చేసినా ప్రసాదం పెట్టినా ఏ పని చేసినా సరే ఏకాగ్రమైన మనసుతో చేయాలి. అప్పుడే ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. అదేవిధంగా పూజలు చేసేటప్పుడు 3 ఆకులు కలిగిన బిల్వపత్రము అంటే మారేడు ఆకులను శివుడికి సమర్పించాలి. ఎందుకు అంటే బిల్వపత్రం శివుని 3 కళ్ళకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని కార్తీక సోమవారం రోజు శివుడికి సమర్పించాలి. ఈ విధంగా చేస్తే దరిద్రం తొలగిపోతుంది. ఆ తర్వాత ప్రసాదంగా ఏ పండునైనా సమర్పించుకోవచ్చు. అయితే మహాశివుడికి చాలా ఇష్టమైనది వెలగపండు. ఇది దీర్ఘాయుషును సూచిస్తుంది. ఈ పండును స్వామికి సమర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ విధంగా ఉమామహేశ్వరులను సాయంత్రం ప్రదోష కాలంలో పూజించాలి. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనంద తాండవం చేస్తాడని ప్రతీతి. ఈ ప్రదోష కాలంలో మీ దగ్గర శివలింగం ఉంటే ఆ శివలింగాన్ని ఆవు పాలతో అభిషేకించండి. ఇలా చేయడం వల్ల దీర్ఘాయుష్ కలుగుతుంది. నెయ్యితో అభిషేకిస్తే మోక్షం కలుగుతుంది. గంధంతో అభిషేకిస్తే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ప్రదోష సమయంలో సకల దేవతలు ఆ మహేశ్వరుని పూజించడానికి కైలాసంలో కొలువుతీరి ఉంటారు. కాబట్టి ప్రదోష కాలంలో ఆ మహాశివయ్యను పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎంతో విశేషమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తుల దీపారాధన చేయడం కుదరని వారు ఈ చివరి కార్తీక సోమవారం రోజున 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపాన్ని వెలిగించిన పుణ్యఫలం కలుగుతుంది. ఎంతో విశేషమైన ఈ కార్తీక సోమవార వ్రతకథను ఎవరైతే వింటారో లేక చెప్తారో లేక వినిపిస్తారో అలాంటి వారి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమ శివాయ.